అంతర్స్రావ గ్రంథి వ్యవస్థ మన శరీరంలో ఏర్పడే అనేక రకాల మార్పులను అంతర్స్రావ లేదా హార్మోన్ల వ్యవస్థ నియంత్రిస్తుంది శరీర పెరుగుదల అభివృద్ధి జీర్ణక్రియ మొదలైనవి ఈ గ్రంథులు హార్మోన్లనే రసాయన దూతలను కలిగి ఉంటాయి ఇవి సమాచారాన్ని ఆదేశాలను ఒక గుంపు కణాల నుండి వేరొక గుంపు కణాలకు చేరవేస్తాయి ఈ హార్మోనులు రక్తంలోనికి విడుదలైనప్పటికీ అవి వాటి నిర్దేశిత అవయవాన్ని మాత్రమే ప్రభావితం చేస్తాయి పీయూష గ్రంథి ఈ గ్రంథి గ్రోత్ హార్మోన్ను ఉత్పత్తి చేయడం ద్వారా ఎముకల ఎదుగుదలకు ఉపకరిస్తుంది థైరాయిడ్ గ్రంథి ఇది శరీరంలో పోషకాల నుండి శక్తి విడుదల క్రియారేటును అలాగే రక్తంలో కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది థైమస్ గ్రంథి ఇది మన రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది తద్వారా మన శరీరం వ్యాధులను ఎదుర్కొనేందుకు సిద్ధపరచబడుతుంది అడ్రినల్ గ్రంథి ఇది శరీరంలో లవణాలు నీటి యొక్క సమతౌల్యతను కాపాడుతుంది ఇది ఉత్పత్తి చేసే అడ్రినలిన్ అనే హార్మోను రక్తపోటును హృదయస్పందన రేటును పెంచుతుంది మీకు తెలుసా మనం ఉత్తేజితమైనప్పుడు మన శరీరంలో ఈ హార్మోను ఉత్పత్తి అవుతుంది క్లోమం క్లోమం ఇన్సులిన్ మరియు గ్లూకాగాన్ అనే రెండు హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది ఈ హార్మోన్లు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి ఈ హార్మోన్ల కొరత డయాబెటీస్ వ్యాధికి దారితీస్తుంది